కృష్ణా జిల్లాలో 2020-21 ఖరీఫ్కు సంబంధించిన వివరాలను కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత విజయవాడలో వెల్లడించారు. రైతులకు కనీస మద్దతు ధర క్వింటాకు 1,888 రూపాయలు కాగా సాధారణ రకం 1,868 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 755 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 727 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేశామన్నారు. నివర్ తుఫాన్ కారణంగా పాడైపోయిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామన్నారు. మనకు కోఆపరేటివ్ మనకు ఏదైతే బీసీ ఎంఎస్ ఉందో వాళ్ళు 50 పెట్టారు, అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 36, మొత్తం 342, రైతు భరోసా కేంద్రాలు 755 ఉన్నాయి. మరి ఏ విధంగా రైతులకు కనీస మద్దతు ధర, ధాన్యంలో ఉండవలసిన నిర్ధారిత నాణ్యత ప్రమాణాలు, దాన్ని ఎఫ్ఏక్యూ అని చెప్పడం జరుగుతుంది.